నాకు అర్థం కాలేదు అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకంత అసహనం ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కాలే. ఇంతకాలం అంతా బీజేపీలు తిట్టారు కాంగ్రెస్, నరేంద్ర మోడీ గారు దూషించేటోళ్ళు కాంగ్రెస్ను, సీమా సోనియా గాంధీ గారు సేమ్ అదే భాష ఇవాళ అక్బర్ అసద్ మాట్లాడుతున్నారు. మీరు ఆలోచన చేసుకోండి, ఇద్దరు సోదరులు, మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు, మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పినారు, కేసీఆర్ గారు నన్ను కలిసి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తా, మీ సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి అని. ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారికంగా చెప్పారు. ఇంతవరకు కేసీఆర్ దాన్ని ఖండించలేదు. ఆరోగ్యం బాగలేకపోయినా పత్రికా ప్రకటన చేసి ఉండొచ్చు, అంటే కేసీఆర్ గారు జరిగింది వాస్తవం కాబట్టి ఆయన మాట్లాడలేదు. రెండవ వైపున కేటీఆర్ మాట్లాడాడు. డాక్టర్ లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చిండు, మనం ఎన్డీఏలో కలిసి పోటీ చేద్దామని అడిగిండు, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అది ముందుకు రాలేదు అని. అంటే అటు మోడీ చెప్పిండు, ఇటు కేటీఆర్ చెప్పిండు, నా ఆయన సంప్రదించిన నేనే చెప్పిండు, ఈయన సంప్రదించిన ఆయనే చెప్పిండు, ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకున్నారు కలిసిమెలిసి ఉండాలి అని. కలిసిమెలిసి ఉండడం అంటే వ్యూహం ఉంటుంది రాజకీయాలు, కొన్నిసార్లు ఎత్తుగడలు ఉంటాయి. వాళ్ళిద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బండకేసి కొడుతుందని తెలిసి ఇద్దరు విడిపోయినట్టుగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి మీరు ఒక ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారి వేవ్ ఈ దేశంలో జరుగుతుందన్నారు. మరి నరేంద్ర మోడీ గారి వేవ్ ఉన్నప్పుడు 105 నియోజకవర్గాలలో తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు పోయినాయి, మరి బీజేపీ సానుభూతి ఓటు ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ను ఓడించడానికి టీఆర్ఎస్కు బదిలీ చేశారు. టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా బీజేపీని నిలువరించాలని 2018లోనే బీజేపీ నాయకులు కుట్ర చేసి ఆనాడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ఓటంతా బీఆర్ఎస్కు బదిలీ చేసిండ్రు. అందుకే 105 నియోజకవర్గాలల్లో బీజేపీ డిపాజిట్లు జప్తయినాయి. తర్వాత వాళ్ళ సహకారం వల్ల బీజేపీ టీఆర్ఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికలల్లో 9 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ను 3 సీట్లకు పరిమితం చేసిండ్రు. ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫెవికల్ బంధం ప్రజలకు అర్థమవుతుంది. మేము చెప్పినప్పుడు మమ్మల్ని అనుమానంగా చూసారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ఆరోపణలు చేస్తుంటాడు అని. నేను చెప్పిందే మోడీ చెప్పిండు, మోడీ చెప్పిందే కేటీఆర్ చెప్పిండు, మేము కలిసే ఉన్నాం, మేము కలిసి మాట్లాడుకుంటున్నామని. నిజంగా ఇది రహస్యం కాకపోతే ఆ రోజే బయటికి చెప్పుండొచ్చు కదా కేసీఆర్ గారు, నేను మోడీని కలిసినా కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయమని అడిగినా ఆయన పరిశీలిద్దామన్నాడు అని.